నమస్తే ఫ్రెండ్స్, నా పేరు ఎల్వి ప్రసాద్, ఎన్ఆర్ఐ జనసేన. నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, నిన్న మొన్న ఒక వీడియో చూసా. ఎన్ఆర్ఐ మన వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంట నాగార్జున్ యాదవ్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ విషయాలు టచ్ చేస్తూ వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. సో ఈ వైఎస్ఆర్సీపీకి చెందిన ఈ ప్రతి కుక్కకి ఎన్నిసార్లు చెప్పు తీసుకొని కొట్టినా కానీ యాదవ్లు ఇట్లే మాట్లాడుతూ ఉంటారు. అందులో ఈ నాగార్జున యాదవ్ అనేవాడు ఈ మధ్య బాగా వాగుతున్నాడు అనమాట. వాడికి నేను ఒకటే సూటిగా చెప్పాలనుకుంటున్నా, పవన్ కళ్యాణ్ గారు ఇది అందరికీ తెలిసిందే, ఆయన లీగల్ గానే చేసుకున్నారు, ఆయన పరస్పరం అంగీకారంతోనే విడాకులని అందరూ ప్రశాంతంగా ఉన్నారు. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు సంబంధించి ఒక సమస్యని ప్రతిపక్షాలు, ముఖ్యంగా జనసేన వాళ్ళు బయటికి తీసుకొస్తారో, ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక బ్రోకర్ ఉన్నాడు ప్రశాంత్ కిషోర్ అని. ఈ యదవ ఈ ఏలు ముద్రగాళ్ళందరికీ ఒక స్క్రిప్ట్ ఇస్తారనమాట. అది ఇవ్వగానే ఇట్లాంటి కుక్కలు, బిస్కెట్లకు ఆశపడిన కుక్కలు ఉంటాయి, ఇలాంటి మన నాగార్జున యాదవ్ లాంటి కుక్కలు. సో ఇలాంటి వాళ్ళు వచ్చి ఒళ్ళు పై తెలియకుండా మాట్లాడతారు. ఒళ్ళు పై తెలియకుండా నేను ఎందుకన్నానంటే, ఉదాహరణకి ఇదే నాగార్జున యాదవ్ గారికి ఒకే సూటిగా ప్రశ్న వేస్తున్నాను నేను. ఏంటంటే, నువ్వు నిజంగా మీ అమ్మకి అబ్బకి కరెక్ట్ పుట్టుంటే, మీ అమ్మ గాని మీ పిల్లం గాని నీ చెల్లిది గాని వెళ్ళి వాళ్ళ ముందు ఈ మాట చెప్పు, అమ్మా నేను ఎంటెక్ చేసిన పోటీగాడిని, వైఎస్ఆర్సీపీలో నాకన్నా పెద్ద టాలెంటెడ్ పర్సన్ ఎవరు లేరు, మా పార్టీ చాలా మహోన్నతమైన పార్టీ, మా పార్టీ అధ్యక్షుడు ఎవరంటే 20 నెలలు జైల్లో చిప్పకూడు తిన్న జగన్ రెడ్డి అని చెప్పు. ఇంకా ఏం చెప్పంటే, మా పార్టీలో అంబటి రాంబాబు అని ఒక ప్రముఖ మంత్రి ఉన్నాడు, మొన్నే మంత్రి పదవి ఇచ్చారు. అది కూడా ఏంటంటే, ఒక ఎస్సీ మహిళ మేకతోటి సుచరిత గారి మంత్రి పదవిని తీసి ఈ ఆంబోద్ గారికి మంత్రి పదవి ఇచ్చారనమాట. వీడేం చేస్తారు, అమ్మాయిలకి ఫోన్ చేసి అర్ధగంట వస్తావా, గంట వస్తావా, ముప్పావు గంట వస్తావా, వచ్చి మసాజ్ చేస్తావా, ఇంకేమేమి ఫెసిలిటీస్ అనే బ్రోకర్ నా కొడుకు ఈ అంబటి రాంబాబు గారు. ఈ ఉన్న పార్టీ ఏం పార్టీ, వైఎస్ఆర్సీపీ అనే బ్రోకర్ పార్టీ అనమాట. ఇంకొకటి ఉన్నాడు అవంతి శ్రీనివాస్ గారు, వాడంతే, ఇవాళ వస్తావా, రేపు వస్తావా, ఒకసారి రావచ్చు కానీ బ్రోకర్ నా కొడుకు వీడు అవంతి గాడు. ఇలాంటి బొక్కలన్నీ పెట్టుకున్న బ్రోకర్ పార్టీ గాడు వీళ్ళ ఇలాంటి బ్రోకర్ పనులన్నీ కప్పిపుచ్చుకోవడానికి, ఎప్పుడైతే మనం ఒక సమస్యని గట్టిగా తీసుకొద్దాం అనుకుంటున్నామో, అప్పుడే ఈ ప్రశాంత్ కిషోర్ గాడి ఇలాంటి కుక్కలకు ఒక్కొక్క బిస్కెట్ వేసి జనాల మీదకి వెళ్తాం అనమాట. వాళ్ళు వీళ్ళకున్న ఫేవరబుల్ ఉన్న న్యూస్ ఛానల్స్ లోకి వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాగుతా ఉంటారు. అలా వచ్చిన వీడియోనే ఈ నాగార్జున యాదవ్ గారు చేసిన ఒక వీడియో అనమాట. సో ఈ నాగార్జున యాదవ్ అనేవాడు, నేను ఒకటే చెప్పదలుచుకున్నా నీకు నిజంగా మహిళల మీద గాని, మహిళా లోకానికి ఉపయోగపడే పనులు ఏదన్నా చేయాలనుకుని ఉంటే కనుక మేము చెప్తాం, అది చూడు, నీ అన్న ఎవడైతే జగన్ రెడ్డి ఉన్నాడో వాళ్ళ బాబు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి కాడ నుంచే ఒక ఇన్సిడెంట్ జరిగింది. విజయవాడ ప్రాంతంలో ఒక ముస్లిం వర్గానికి చెందిన ఆయిషా మీరా అనే అమ్మాయి మర్డర్ జరిగింది. ఆ మర్డర్ చేసింది ఒక ఎస్సీ మాలకులానికి చెందిన సత్యం బాబు అని చెప్పి ఒక ఎలిగేషన్. అయితే ఆ ఎలిగేషన్ ప్రూవ్ అయిందని చెప్పి ఆ అబ్బాయి మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. అతను పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళాడు, శిక్ష కూడా అనుభవించి మొన్నే బెయిల్ మీద రిలీజ్ అయ్యాడు. ఇప్పటికీ కూడా ఆ అమ్మాయి తరఫు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా అమ్మాయిని చంపింది సత్యం బాబు కాదు, వేరే ఒక అప్పటి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ప్రజాప్రతినిధి మనవడని ఇప్పటికీ ఎలిగేషన్ చేస్తారు. అట్లే ఈ సత్యం బాబు, ఈ మాల కులానికి చెందిన ఏదైతే సత్యం బాబు ఉన్నాడో, మాల మహానాడు కార్యకర్తలు ఇప్పటికీ కూడా ఇతను అన్యాయంగా ఇరికించారని చెప్పి ఇప్పటికే అంటారు. ఇదేం మేము సొంతంగా మీలాగా ప్రశాంత్ కిషోర్ లాగా రాసిన స్క్రిప్ట్ కాదు. ఇప్పుడు నీకు దమ్ముంటే, ఒరే నాగార్జున యాదవ్, ఒరే యదవన్నారు యదవా, నీకు దమ్ముంటే ఇట్లాంటి కేసులు టేకప్ చేయరా, వెళ్ళి వాళ్ళతో మాట్లాడు, మీకు ఎందుకు న్యాయం జరగలేదు, రాజశేఖర రెడ్డి గారు చెప్పబోతే ఆయన బిడ్డ, పులి బిడ్డ మా జగనన్న నీకు న్యాయం చేస్తారని అలాంటి వాళ్ళకి న్యాయం చేసేలాగా చెయ్యి. లేదంటే సుగాలి ప్రీతి, ఆ అమ్మాయి ఒక దళిత మహిళని, ఒక దళిత స్టూడెంట్ ని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒక స్కూల్లో మర్డర్ చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి సర్కారులో ఒక్కళ్ళంటే ఒకళ్ళు కూడా పట్టించుకోవాలి. ఇది జరిగిన తెలుగుదేశంలో అయ్యుండొచ్చు, కానీ అప్పుడు ఎవ్వరు నోరు మెదపల. ఆ సుగాలి ప్రీతికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఏ రోజైతే పవన్ కళ్యాణ్ గారిని కలిశారో ఆ రోజే అది కేసు మూవ్ అయ్యి గవర్నమెంట్ దాన్ని సిబిఐకి అప్పగించింది. సో నీకు ఏదన్నా మహిళల గురించి చేయాలంటే ఇలాంటి కేసులు టేకప్ చేయి. అంతేగాని జగన్ రెడ్డి గారు వేసిన బిస్కెట్లు తిని వాడికి పాలేరుతనం చేయమాకరా, పాలేరు నా కొడక. ఇంకొకటి చెప్పాలనుకున్న ఏంటంటే, ఈ జగన్ రెడ్డి వీళ్ళు చేసిన ఇట్లాంటి లంగా పనులన్నీ కప్పిపుచ్చడానికి ఆయన దగ్గర చాలా మంది పాలేరులు ఉన్నారు. మన కృష్ణా జిల్లాలో ఫేమస్ గా ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు. ఇప్పుడు ఈ కృష్ణా జిల్లాలో ఇద్దరు ముగ్గురు పాలేరులు ఉన్నారు. ఇప్పుడు ఈ నాగార్జున యాదవ్ అనేవాడు వాళ్ళకి పోటీ పడుతున్నాడు అనమాట. ఒరే యదవన్నారు నాగార్జున యాదవ్ గా నువ్వు నిజంగా జనాల కోసం గాని సొసైటీకి పనికొచ్చే పనులు చేయాలంటే నా దగ్గర ఒక 4-5 ఉన్నాయి. మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన పనులే, వాటి మీద పోరాడు. నువ్వు నిజంగా ఒక అమ్మకి అబ్బకి పుట్టినోడువైతే ఫస్ట్ ఈ కేసులు టేకప్ చేయి. అంతేగాని వాడి పిల్లం ఎట్లంది, వీడి పిల్లం నువ్వు ఒకటివి, ఆ వల్లభని వంశీగాడు ఒకడు, ఎన్టీ రామారావు కూతురు వాడవడితో కన్నది, లేకపోతే నువ్వు వచ్చి పవన్ కళ్యాణ్ పిల్లం కొడుకు ఈడితో కన్నదని లంగా మాటలు మాట్లాడటం కదరా లంగా నాయల్లారా. చెప్తా విను. ఒక ఉరవకొండ కేసు నెంబర్ 1 ఉరవకొండ అంటే మీరు చేసిన మీ అన్న జగన్ రెడ్డి చెప్పాడు కదా మేము కులం చూడం మొత్తం చూడం అని, మీరు చేసిన లంగా పనులు 1 by 1 విత్ ప్రూఫ్లు అనమాట. ఉరవకొండలో ఒక దళిత డప్పు కొట్టే అతను వైఎస్ఆర్సీపీ వ్యక్తి మాట వినలేదని చెప్పి ఆ ఊర్లో డప్పు కొట్టలేదని ఆ వైఎస్ఆర్సీపీ పెద్ద ఆ దళిత వ్యక్తి ఒక పింఛన్ కట్ చేశాడు. ఒక దళిత వ్యక్తికి జరిగిన అన్యాయం ఇది. కావాలంటే డీటెయిల్స్ నేను పంపిస్తా. దీని మీద నువ్వు మగాడివైతే ఫస్ట్ దీని మీద యాక్ట్ చేయి. సెకండ్, ప్రకాశం జిల్లాలో రెడ్ల పొలాల్లోకి యాదవులు వెళ్ళకూడదని చెప్పి ఒక ఊర్లో బాహాటంగా డప్పేశారు. సో ఒకటే బీసీ కులస్తులకి జరిగిన అవమానం, అది కూడా యాదవులకి జరిగిన అవమానం. నీకు దమ్ముంటే, నువ్వు నిజంగా ఒక యాదవ కులానికి చెందినోడికి పుట్టుంటే నా కొడక దీని మీద మాట్లాడరా యాదవ. మూడోది, ఈ గుంటూరు జిల్లాలో ఒక గౌడ కులస్తుని మన పేరు వంగ కార్తీక్ రెడ్డి అనుకుంటా, వైఎస్ఆర్సీపీ లీడర్, పేరు మేబీ అదే ఉండొచ్చు, కావాలంటే డీటెయిల్స్ ఇస్తా. అతని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి బీసీ కులం అని చెప్పి తిట్టి అతన్ని ఘోరంగా అవమానించారు. ఆఖరికి పోలీసు వాళ్ళు పట్టించుకోకపోతే అతను పై అధికారులకి కంప్లైంట్ చేస్తే అప్పుడొచ్చి ఆ కేసును టేకప్ చేశారు. అది కూడా మీ వైఎస్ఆర్సీపీకి చెందిన రెడ్డి నాయకులే. నీకు నిజంగా దమ్ముంటే, నువ్వు నిజంగా ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే ఇట్లాంటి కేసులు టేకప్ చేసి నీలో కూడా ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉందని నిరూపించుకో. అంతేగాని వాడి పిల్లం ఏం చేసింది, వీడి పిల్లం ఏం చేసింది, ఇవన్నీ ఎందుకురా నీకు లఫుట్నాయాలా. సో ఇంకా చాలా తిట్టొచ్చు. కాకపోతే ఏంటంటే, నేను ఆల్రెడీ ఇందులో చెప్పా కదా, ఈ అంబటి రాంబాబు కేసులు, ఈ మన అవంతి శ్రీనివాస్ కేసులు, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. మొన్న గుంటూరులో ఒక ఇద్దరు అమ్మాయిలు మర్డర్ జరిగింది. ఒకడు అమ్మాయిని లవ్ చేయలేదని ఒక అమ్మాయిని మర్డర్ చేశాడు. అదే గుంటూరు జిల్లాలో ఒకడు అమ్మాయి గొంతు బిస్కు చంపాడు. ఈ కేసుల మీద టేకప్ చేయి, వాటి మీద పోరాడు. నీ గవర్నమెంట్ లో గన్ కన్నా ముందు ఫస్ట్ జగన్ అన్న వస్తానన్నారు కదా, ఆ జగన్ అన్న ఎందుకు రావట్లేదు, జగన్ గన్ ఎందుకు పేరట్లేదు, వీటి మీద మాట్లాడరా యదవనా కొడక. మాట్లాడితే అపోజిషన్ పార్టీ వాళ్ళ పిల్లల మీద వాళ్ళ పిల్లల మీద మాట్లాడడం కదరా బ్రోకర్ నా కొడక. ఇంకోటి ఉంది, మొన్న ఏదో ఇంకో వీడియో సపరేట్ గా చేస్తా దీని మీద. ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గెలవాలంటే ప్రతిపక్షాలు స్ట్రాటజీస్ తో రావాలి, మేము జస్ట్ హ్యాంగర్ కొన్ని షర్ట్ వేసుకొస్తే సరిపోయిద్దాను. దాని మీద నీకు కూలంకుషంగా ఒక పర్ఫెక్ట్ వీడియో చేస్తా, అది 2వ వీడియోలో చెప్తా. ఓకే.